శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని నేను గౌరవ సభవారిని అర్థిస్తూ ఉన్నాను. భారతదేశ పూర్వ రాష్ట్రపతి భారతరత్న పద్మవిభూషణ్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణంతో భారతదేశం ఒక శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించిన కర్మయోగి శ్రీ ప్రణబ్ ముఖర్జీ. 1970 తర్వాత భారతదేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ గారి పేరు లేని పేజీ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ప్రణబ్ దాగా అందరూ గౌరవంగా ఆత్మీయంగా పిలుచుకునే శ్రీ ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగారు. పశ్చిమ బెంగాల్లోని చిన్న గ్రామం మిరాటీలో 1935 సెప్టెంబర్ 11న జన్మించిన ప్రణబ్ దా చిన్నప్పుడు తన ఊరికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్ళడానికి ఒక చిన్న వాగుని ఈది వెళ్ళవలసి వచ్చేది. ఆయన గొప్ప నేతగా ఎదిగిన తర్వాత రాజకీయ సముద్రాన్ని సమర్థవంతంగా ఈది భరతమాత ప్రియపుత్రునిగా చరిత్రకెక్కారు. 1969లో రాజ్యసభ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిక్కుముడిలను విప్పి జటిల సమస్యలను పరిష్కరించగల నేర్పరిగానే కాకుండా మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్గా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ, షిప్పింగ్ రవాణా శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ మొదలైన శాఖల మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం అధ్యయనం చేసిన ప్రణబ్ దా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన సంస్థలతో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ధీరుడు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచంలోనే 5 అత్యుత్తమ ఆర్థిక మంత్రులలో ఒకరుగా కితాబునందుకున్న మేధావి. భారత అమెరికా వ్యూహాత్మక సంబంధాలు తీర్చిదిద్దడంలో ప్రణబ్ దా ముఖ్య భూమిక నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనటువంటిది. సమన్వయం అవసరమైతే గుర్తొచ్చేది ప్రణబ్ దానే. మిత్రపక్షాలను కలుపుకొని వెళ్ళడంలో విశ్వసనీయుడైన నేతగా, కుడి ఎడమలను సమన్వయం చేసుకున్న సభ్యసాచిగా ఆయన అందరి మన్ననలు పొందారు. రాజకీయాలను, పార్లమెంటు నిబంధనలను ఔపోసన పట్టిన రాజకీయ దురంధరుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఎన్నడైనా ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదు. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొర్లితే వెంటనే సభను క్షమాపణ కోరేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు ప్రతీకగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు. 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అధిష్ఠించిన ప్రణబ్ ముఖర్జీని జాతి నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సన్మానించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రతో కూడా ప్రణబ్ ముఖర్జీ పేరు ముడిపడి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీల అభిప్రాయ సేకరణ కోసం నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారం కోసం ఆనాటి అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా రాష్ట్ర ఏర్పాటు బిల్లు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. అనేకానేక రాజకీయ సంఘర్షణల నడుమ సైతం అజాత శత్రువుగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. భారత పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మవిభూషణ్, ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, లౌకిక తత్వం అనే మూడు అంశాలు ప్రాతిపదికగా ప్రణబ్ ముఖర్జీ గారి దృక్పథం రూపొందింది. ఆ విలువల కొనసాగింపుగా వారి జీవనయానం కొనసాగింది. ఆయన నమ్మిన విలువలకు నిలబెడుతూ దేశాన్ని అభ్యున్నతికి పాటుపడటమే ప్రణబ్ దాకు మనం అందించగల నిజమైన నివాళిగా ఈ సభ భావిస్తుంది.